సురేష్ గారు ఓట్లు పడవనా, ఓట్లు రాజకీయం చేసింది మీరు. సురేష్ గారు ఇక్కడ ఇష్యూ డైవర్ట్ కాకుండా ఈవేళ ప్రభుత్వాన్ని కూల్చడం అనేటువంటిది ఇప్పుడు ఎలక్షన్స్ లోపు అంటున్నారా, లేకపోతే రేపు ఎన్నికలు అయ్యాక వైసీపీ ప్రభుత్వం రానియకుండా చూస్తామంటున్నారా? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు సార్ మా అధ్యక్షులు వారు, ఒకసారి గుర్తు చేసింది. ఎందుకంటే ఇలాగే వీళ్ళు వినాశకాలని విపరీతంగా చేసుకుంటూ పోతుంటే కూలే సమయం దగ్గరలోనే వస్తుంది. రైట్, వీళ్ళు ఇలా మాటలు ధనికృష్ణ గారు, వీళ్ళ అవగాహన రాహిత్యంతో వీళ్ళు ముందుకెళ్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నటువంటి వీళ్ళకి ఏదో ఒక సందర్భంలో అది త్వరలోనే కూడా రావచ్చు. రైట్ రైట్ కృష్ణ గారు, భగవంతుని ఆశీస్సులు. ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రంలో. ప్రజలెవరు కోరుకోవట్లా? ఒక్క నిమిషం ధనికృష్ణ, మీరు కోరుకుంటున్నారు అది. కృష్ణ గారు చెప్పండి. ముందుగా వైసీపీ వాళ్ళ మైండ్ సెట్, వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ మారాలండి. రాజశేఖర్ గారు మాట్లాడే మాట, ఒక్క 29 గ్రామాల్లోనే ఉద్యమం జరుగుతుంది, రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉందని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మనం తెలంగాణ వాళ్ళలాగా వాళ్ళు మన భావోద్వేగాలు బయట పెట్టుకునే మనస్తత్వం కాదు ఇక్కడ. ఆనాడు ఢిల్లీలో లైట్ లార్పి పార్లమెంట్లో రెండు రాష్ట్రాలు రెండు ముక్కలు చేసినప్పుడు అప్పుడు మన వైపు నుంచి మహోద్యమం రాలేదు. చేశారు, చేసారు తప్ప మహోద్యమంగా ఏం రూపం లేదు. ప్రజలు సరైన టైంలో బుద్ధి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి, దిక్కు లేకుండా చేశారు అక్కడ. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఇదే పని ప్రతి చోట కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఉద్యమం జరుగుతుంది, ఇక్కడ అక్కడ కనిపించట్లేదా మీకు? నేను స్టిల్ ఐఎమ్ అండర్ హౌస్ అరెస్ట్ సిన్స్ 36 అవర్స్. ఇంకా ఎప్పుడు ఎప్పుడు వదులుతారో కూడా నాకు తెలియదు. ఇంట్లోనే ఉన్నాను నేను 36 అవర్స్ నుంచి మా ఇంటి బయట పోలీసులు. నేనేమన్నా గుండానా, లేకపోతే సంఘపితలకు చెక్కినా, లేకపోతే నేనేమైనా చేశానా? అలాగే మా రాజమండ్రిలో చాలా మందిని అవసరం, జిల్లాలో కూడా చాలా మంది అవసరం చేశారు. ఏంటిది, ఏంటి దుస్థితి, ఎక్కడ పోతున్నాం మనం అసలనే? దీనికి ఉద్యమం జరగట్లేదు. మేమంతా పోలీసుల సాయంతో వీళ్ళు మమ్మల్ని ఇళ్లలో పెట్టి గృహ నిర్బంధాలు చేసి వీళ్ళు ర్యాలీలు చేసుకుంటున్నారు. ఏదో సాధించేసినట్టు జెండాలు పట్టుకుని 3 రాజధానులు సాధించేసామని వీళ్ళు తిరుగుతున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. మమ్మల్ని నిర్బంధించి పోలీసులు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు. ఇలాగ ఉందండి ఇక డెమోక్రసీ. ఇక్కడ పోలీసులు అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏదో చేసేస్తున్నాం, మేము సాధించేస్తాం, ప్రజల అభిప్రాయం మీకు మాకు ఒక అనుగుణంగానే ఉంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాగ్రహం అనేది బయటపడకపోవచ్చు. సరైన టైంలో బయటపడుతుంది, కూలిపోతుంది. కూలిపోవడమో లేకపోతే మసిగొట్టుకు పోవడమో బంగాళాఖాతంలో కలిసిపోవడమో గత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ జరిగిందో అక్కడ పార్లమెంట్లో చీకటి బిల్లు పాస్ చేశారో అదేవిధంగా నిన్న కూడా అర్ధరాత్రి బిల్లే పాస్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా జరగబోయేది జరుగుతుంది. దానికి రెడీగా ఉండండి. ఎందుకని ఉద్యమాన్ని మీరు మాత్రం సార్ ఒక్కటి సార్ తేలిక చేయడం, వేలాకాలం చేయడం మంచిది కాదండి అది. రైట్ సార్, ఇప్పుడు ప్రజల ఉద్యమము ప్రజల్లో అంత తిరుగుబాటు ఉంటే ఒకవేళ ప్రజలకు వ్యతిరేకం చేస్తే మా మీద ఉంటుంది, ఆ ఇంపాక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీల వల్లే కదా 23 సీట్లు కుదించబడ్డారు. కాబట్టి నేనే ఉంటానంటే వాళ్ళ చేయాలి. మీరు ఆగండి సార్, మీరు ఆగండి, ఒకళ్ళు మాట్లాడటప్పుడు మీరు ఆగండి, కొద్దిగా మళ్ళీ మాట్లాడండి, మీరు అవకాశం తీసుకుని. అరే ఒక్క నిమిషం ఆగండి సార్, బీపీ వస్తుంది, అనవసరం ఎందుకు అరుస్తారు? ఆగండి, కొద్దిగా మీరు మళ్ళీ మాట్లాడండి సార్, మళ్ళీ మాట్లాడండి. నేనేమంటానంటే మాకు ఆ ఆలోచన మాకు లేదు సార్. అరే మీరు ఉండండి సార్, కొద్దిగా ఆగండి సార్. ఇప్పుడు వాళ్ళలాగా మేము చేసే ఆలోచన మాకు లేదు, వాళ్ళు అలా చేశారు కాబట్టి. నేను ఎందుకు అన్నానంటే ఇది ఉద్యమము కేవలం కొన్ని గ్రామాలకు సంబంధించిన కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీ, తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. తను కూడా గృహ నిర్బంధం చేసి అణచివేసి మీరు చేస్తున్నారు అన్నది సార్. ఒక మాట చెప్పమంటారా, గతం తెలుగుదేశం ఉన్నటువంటి 9 సంవత్సరాల్లో మొన్న 5 సంవత్సరాల్లో మా మీద ఎన్ని కేసులని మేము ఎన్ని కోర్టుకి ఇప్పుడు కోర్టుకు తిరుగుతున్నా నేను, మా మీద ఎన్ని కేసులు పెట్టారు, మమ్మల్ని ఎన్నిసార్లు గృహ నిర్బంధాలు చేశారు. కాబట్టి కాదు, అది కాదండి, నేను అది కూడా అంటలేదు ప్రతీకారం అంటలేదు. వాళ్ళు వాళ్ళు చేసింది కూడా